నమస్కారం నాగార్జున గారు నమస్తే అండి గారు ఈ లిక్కర్ పాలసీ మీద శ్వేతపత్రాన్ని విడుదల చేసిందండి ప్రభుత్వం సో దాంట్లో మీరు గమనించినట్టయితే వీళ్ళు విడతల వారీగా మద్యపాన నిషేధం అన్నారు అది జరగకపోగా కల్తీ మద్యం దాగి అమాయకులు చాలామంది ప్రాణాలు చనిపో అంటే చాలామంది చనిపోవటం ఒకటైతే ఈ ఎక్కువగా లెవర్కి సంబంధించిన అవే కేసులు ఎక్కువగా ఉన్నాయంటే అరవై శాతం ఏమో సంథింగ్ ఉన్నట్టుగా ఆ రిపోర్ట్లు కనబడుతున్నాయి సో ఓవరాల్గా ఈ మద్యం మాఫియాతో పాటుగా అమాయకుల ప్రాణాలు కూడా బలి అయినట్టే కదా అంతే కదా అంతేగా మొట్టమొదటి నుంచి కూడా మద్యపాన నిషేధం అనేటువంటిది అసాధ్యం అనేటువంటిది అందరం చెప్తున్నాం ఎందుకంటే అది ఒక రకంగా మహమ్మారి ప్రజల జీవితాలను పాడు చేస్తుంది కానీ దాన్ని అరికట్టడం అనేది ఎవరి వల్ల కాదు అన్లెస్ ప్రజల్లో ఆ తాగేటువంటి గుణం ఉండి దానికి ఎడిక్ట్స్ అయిన తర్వాత మీరు వద్దంటే మనం చాలా సందర్భాల్లో చూసాం కొంతమంది ఈ మన కాఫ్ సిరప్పులు దాగి కొంతమంది అయితే శానిటైజర్లు దాగి చనిపోయిన సందర్భాలు ఏది మన కరోనా టైంలో కరోనా టైంలో అవును శానిటైజర్లు దాగి చనిపోయారు అంటే ఏదైతే ఉందో వ్యసనం అలాంటి వ్యసనం కరెక్ట్ అలాంటి దాన్ని నువ్వు గ్రాడ్యువల్ గ్రాడ్యువల్గా చైతన్యం తీసుకురాకుండా నేను మద్యపాన నిషేధం పేరు మీద ఏం జరిగిందంటే ఇబ్బడి ముబ్బడిగా అటు గవర్నమెంట్ ఆదాయం గవర్నమెంట్ ఆదాయం పెద్దగా పెరగలేదు అనేది చూపిస్తున్నారు దాంట్లో కూడా ఆదాయానికి కూడా గండి అనేది కూడా ఇవాళ లో ఉంది వీళ్ళ జేబులు నింపుకోవడానికి అది పనికోవద్దు అదే కదండి అప్పుడు డిజిటలైజ్ కాకుండా మరి క్యాష్ లో కదా ఎక్కడ పెరుగుద్ది కంటైనర్లతో వెళ్ళిపోయింది పైగా తయారవటానికి అది పది పదిహేను రూపాయలు ఒక క్వార్టర్కి ఖర్చు అయితే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే అరవై రూపాయలు అమ్మారు దాన్ని మన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒకసారి బాటిల్ పెట్టుకొచ్చి డిస్ప్లే చేసి చూపించారు చూసారా మరి అలాంటి దాన్ని రెండు వందల రూపాయలు అమ్మారు మీరు అంటే ఎంత ఆదాయం వచ్చి ఉంటుంది ఈ ఆదాయం అంత ఎక్కడికి వెళ్ళింది పైగా అంతకుముందు దొరికే బ్రాండ్లు వాటికి ఇప్పుడు మీకు ఏంటంటే ఒక బ్రాండ్ బయటికి రావాలంటే దానికి బోల్డ్ ప్రొసీజర్ ఉంటుంది దాని క్వాలిటీ చెక్ కానివ్వండి ఇది దాని మీద కొన్నాళ్ళు వాడిన తర్వాత జనం మీద చూపించే ఇంపాక్ట్ దీనికంతా ఒక్కొక్క సర్టన్ ప్రొసీజర్ ఉంటుంది అవేమీ ఫాలో ఫాలో అవ్వకుండా పిచ్చి పిచ్చి బ్రాండ్లన్నీ అటు పేర్లు కూడా భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్లో తప్పితే ఎక్కడ కాని ఉండరు అలాంటివన్నీ తీసుకొచ్చేసి వాళ్ళకి అంటగట్టేసేసి వాళ్ళ ఆరోగ్యాలతో ఆడుకొని ఎందుకంటే ఈ పాపం అనేది ఓడికే వదిలిపెట్టదండి ఇప్పుడు చూసింది వీళ్ళు ఓన్లీ శాంపులే ఈ పదకొండు సీట్లకు పడిపోయారు అన్నది చూసారా ఇది వాళ్ళు చేసిన పాపానికి ఫస్ట్ శాంపిల్ మాత్రమే ఇంకా చాలా అనుభవించాల్సి ఉంది వాళ్ళ నాయకులు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి కానీ కానీ ఎందుకంటే అమాయకులైనటువంటి వాళ్ళ ప్రాణాలను తీసి ఆ హక్కు నీకు ఎవరిచ్చారు నీ ఆదాయం కోసం నీ నీ సంపాదన కోసం ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటావా పైగా వాళ్ళు ఒక విచిత్రమైన వితండవాదం ఏంటంటే మేము వచ్చిన తర్వాత ఏ కొత్త డిస్టిలరీకి మేము పర్మిషన్లు ఇవ్వలేదు ఈ తయారు చేసే మద్యాహ్నం తయారు చేసే కంపెనీలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఇచ్చారు పర్మిషన్లు అనేటువంటి ఒక పిచ్చివాదం తీసుకొచ్చారు కరెక్టే కుర్తిలో ఉన్న మైన్స్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వేరే వాళ్ళ చేతుల్లో ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాలు ఎవరి చేతిలో ఉన్నాయి ఎలా వచ్చినాయి మీ చేతిలోకి బెదిరిచ్చి వాళ్ళని వంద కోట్లు రెండు వందల కోట్లు వాళ్ళ మీద పెనాల్టీలు ఇంపోజ్ చేసి ఏమంటే దాని మీద రెండు వందల కోట్ల రూపాయలు ఎవడన్నా పెనాల్టీ వేస్తాడండి అంటే దాని ఉద్దేశం ఏంటి వీళ్ళు వచ్చి సరెండర్ అవ్వాలి అవి వీళ్ళ చేతికి అప్పచెప్పాలి రీస్ కూడా మొత్తం వీళ్ళు అనుచరులందరూ అట్లా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు సో అది తీసుకొని ఇక మీ ఇష్టం దానికి టెస్టు లేదు ప్రాసెసింగ్ లేదు ఆ సిస్టమ్ లేదు ఏం లేదు అక్కడ తయారు చేయడం ఇక్కడ తాగించడం ఇలాగా సర్వనాశనం చేసేసి ఒక పక్కనేమో బ్రేవరేజెస్ కార్పొరేషన్ అని ఒక ఇది చేసి ఇరవై సంవత్సరాల పాటు మద్యాన్ని తాకటి పెట్టేసేసి ఏది మద్యపాన నిషేధం చేస్తానన్నటువంటి ప్రభుత్వం ఇంకొక ఇరవై సంవత్సరాల వరకు మద్యపాన నిషేధం అనేది ఆలోచన లేకుండా చేసేసారు ఒకవేళ ఫ్యూచర్లో వచ్చే గవర్నమెంట్కి ఆలోచన వచ్చినా ఇది ఎక్కడి నుంచి అన్న తీసుకొచ్చి కట్టాల దగ్గర దగ్గర ఇరవై వేల కోట్ల రూపాయల అప్పు పైన తీసుకొని వచ్చారు కాబట్టి ఐదు సంవత్సరాల పాటు చెప్పిన దానికి చేసిన దానికి పొంతన లేకుండా ఒక్కొక్క శ్వేతపత్రం బయటకు వస్తూ ఉంటే అసలు ఏం జరిగింది ఐదు సంవత్సరాల విధ్వంసం అనేటువంటిది కళ్ళకు కట్టినట్టుగా అది మంచి పని చేస్తున్నారు ఎందుకంటే ప్రజలకు తెలియాలి ఈ ఐదు సంవత్సరాలు వాడు చేసిన తప్పులు నేరాలు విధ్వంసం వీటన్నిటినీ చట్టబద్ధంగా ఇచ్చేసి జరిగిన నష్టానికి కంపెన్సేట్ చేయాలి అంటే ఈ ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పాలన అనేది చేయకుండా మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి వీటి మీదే ఉన్నా కూడా ఈ ఐదు సంవత్సరాలు చాలదంటున్నాను నేను ఓకే సో ఈ ఎంక్వైరీ ఎప్పుడో వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఇది చేస్తారు చేసిన తర్వాత ఏంటంటే సరైన సాక్ష్యాధారాలు ఉండవు ఈ కోర్టులో పెట్టాలి ఈ గవర్నర్ వస్తాయి మళ్ళీ వస్తాయి శ్వేతపత్రాలు రిలీజ్ చేయడంలో ప్రధానమైనటువంటి ఇదేంటంటే రెండు ఇక్కడ మనం ఆర్థికంగా ఎక్కడున్నాం రాష్ట్రంలో ఎంత విధ్వంసం జరిగింది అనేటువంటిది ప్రజలకు తెలియజేయటం ఒకటి చక్కగా వెళుతున్నటువంటి రాష్ట్రంలో ముద్దులకో లేకపోతే తల సమరత తీసినందుకో లేకపోతే మన కులపోడో లేకపోతే మన మతపోడో అనేటువంటి ఒక ట్రాప్లో పడితే ఎంత నష్టపోతామని తెలియజెప్పం ఈ రెండు ప్రధాన ధ్యేయాలు కాబట్టి గ్రాడ్యువల్గా ఇప్పుడు ఇది టార్గెట్ చేస్తుంది కూడా ఇది మారిన వాళ్ళ కోసం కాదు మారకుండా ఇంకా నలభై శాతం పథకాలు దేశం ఎలా పోతే అయింది రాష్ట్రం ఎలా అయితే పోతే ఏమైంది నాకు అమ్మఒడి ఇచ్చాడా నాకు పెన్షన్ ఇచ్చాడా నా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చాడా ముద్ద కలిపి నా నోట్లో పెట్టాడా కాబట్టి మనాడయ్యాడు కాబట్టి ఓటు గుద్దుతామన్నారు చూసారా వాళ్ళకి అవేర్నెస్ కల్పించడానికి అమ్మ మీకు ఇచ్చిన దాని వెనకాల ఇంత కుంభకోణం జరిగింది ఒక చేత్తో ఇస్తూ రెండో చేతిలో నుంచి ఇలా తీసుకున్నాడు మీ ఇంట్లో నీ భర్తకో నీ పిల్లాడి ఆరోగ్యాన్ని పిచ్చిమద్దు దాగించి ఇలా పాడు చేశాడు మీ ఇంట్లో చనిపోయి ఉంటే దానికి ఆ చావుకి వీళ్లే బాధ్యులు అని చెప్పేస్తే వాళ్ళని ప్రజల దృష్టిలో నేరస్తులుగా నిలబట్టడానికి మాత్రమే ఇది పనిచేస్తాం ఇక చట్టాలు న్యాయాలు మనం చూస్తున్నాం ఐదు సంవత్సరాల నుంచి ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి అటెండ్ అవ్వనటువంటి వ్యవస్థలో మనం ఉంటూ అక్కడ న్యాయం జరుగుతుంది అనుకుంటే ఏంటంటే నేతి బీరకాయలు నెయ్యంతో దీని నుంచి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయడం అలాగే ఉంటుంది ఒకవేళ ఇదంతా రికవరీ చేస్తే ఇప్పుడు అధిక ధరలు మీరు గమనించినట్టయితే ధరల నియంత్రణ అనేది అసలు సామాన్యుడు బ్రత బ్రతకటానికి కూడా కష్టంగా ఉండే విధంగా ఉన్నాయి ఏది ఎన్ని పాలసీలు వచ్చినప్పటికొచ్చినప్పటికీ కూడా ఈ ఎంత రికవరీ పెడితే అసలు హ్యాపీగా ఉంటారేమోనండి సొసైటీ అంతా అంటే మనకి థియరిటికల్గా గా చాలా బ్యూటిఫుల్ గా కనపడ ఉంటది కానీ సినిమాల్లో చూడటమే సినిమాల్లో చూడటమే కానీ ఇవాళ ఆ మాల్యా అనేవాడు మిగతా వాళ్ళు వేల కోట్ల రూపాయలు తినేసిపోతే ఎవరి దగ్గర నుంచి ఒక్క రూపాయన రికవరీ చేసినటువంటి సందర్భం ఖజానాకు జమ చేసిన సందర్భం చరిత్రలో ఎక్కడన్నా ఉందా చెప్పండి ఇన్ని వేల కోట్ల అవినీతి లక్షల కోట్ల అవినీతి చూసిన రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఈవెన్ గాలి జనార్దన్ రెడ్డి ఇవాళకి కూడా అతను మళ్ళీ ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యాడు కర్ణాటకలో ఒక్క రూపాయి రికవరీ చేశారు ఆయన దగ్గర నుంచి కాబట్టి ఈ చట్టాలు న్యాయ వ్యవస్థ ఇలా ఉన్నంతకాలం ఏంటంటే వాళ్ళని వీలైన కాడికి అధికారానికి దూరం పెట్టడం ఒక్కటి మాత్రమే ప్రస్తుతానికి ప్రజల చేతిలో ఉన్నటువంటిది అది చేసేసారు ఓకే రివర్ అది దాన్ని మళ్ళీ రికవరీ ప్రాసెస్ అనేటువంటిది మాత్రం నాకైతే నమ్మకం లేదు అయితే ప్రయత్నం అయితే చేయాలి లేకపోతే ఎంత దారుణం అండి చక్కగా మదనపల్లిలో ఉన్న ఫైల్ అనేది అగలబడిపోయింది అవును పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించింది అలాగే గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ ఒక్క ఫైల్ మాత్రమే దొంగోడు పడి దొంగ ఎత్తుకుపోతాడు కోర్టులో నుంచి నెల్లూరు జిల్లాలో అంటే సాధారణ మనిషికి ఎవరికి రానటువంటి ఆలోచనలన్నీ వీళ్ళకొచ్చుతాయి ఎందుకంటే దీస్ పీపుల్ ఆర్ క్రిమినల్స్ వచ్చిందే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ తోడు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ జనాభా కాబట్టి వాళ్ళ ఆలోచన విధానాలు అలాగే ఉంటాయి ప్రోత్సహించేవాడు కూడా క్రిమినలే కాబట్టి ఇక ఆ వ్యవస్థ అలాగే ఉంటుందాన్ని మనం చేయగలిగింది ఏం లేదు